ఇప్పుడు మనం పెదకొండూరు దుగ్గిరాల మండలం గుంటూరు జిల్లాలో చెందిన కనకపుట్లమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ గుడి మన విజయవాడకి చాలా దగ్గరగా ఉంది. మన విజయవాడ నుంచి రేపల్లి వెళ్ళడానికి ఒక కట్ట ఉంది. ఆ కట్ట మీదగా ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వస్తే అరౌండ్ ఈ కనకపుట్లమ్మ తల్లి కరకట్ట కృష్ణానది అమ్మటే ఉంటుంది. కనకపుట్లమ్మ తల్లి దేవస్థానానికి వస్తాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ కనకపుట్లమ్మ తల్లిని బాగా కొలుస్తూ ఉంటారు. ఈ గుడి చాలా ఫేమస్. ఇది ఎంట్రన్స్. మనం ఈ గుడికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో ఇదిగోండి చిన్న గుడి ఒకటి, వినాయకుడి గుడి. ప్రతి దేవాలయానికి ఎదుర వినాయకుడు ఉంటాడు కదా. ఇప్పుడు మనం గుడి దగ్గరలో ఉన్నాం. ఓడలు మరిచేడు చూడండి ఎంత పెద్దదో. దీనికి సుమారుగా 8 సంవత్సరాలు ఉండేది తెలియదు కానీ భూమి చాలా పెద్దగా ఉంది. ఫుల్ ఆక్సిజన్. మనం గుడి దగ్గరలోకి రాగానే ముందు ఎంట్రన్స్లో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, ఆనందేశ్వర స్వామి గారి దేవస్థానం, పెద్దకొండూరు గ్రామం, దుగ్గిరాల దర్శనమిస్తారు. ఫేమస్ ఏంటంటే కనకపుట్టలమ్మ తల్లి, పుట్టలమ్మ వెలిసిన అమ్మవారని ఇక్కడ మంచి ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి ఆదివారం మంచి తిరణాలు జరుగుతుంది. ఇక్కడ గుడి ఎంట్రన్స్లో సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నాడు కదా. ఆయన దేశం పడగలు అటు చెట్టు టెంపుల్లోకి వచ్చాం. ముందుగా గంగానమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి వారి దర్శనం ఇస్తారు. కనిపిస్తుందా మీకు? అమ్మవారిని చూపిస్తున్నాను. అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారు వెలిసిందమ్మా. కనకపుట్లమ్మ తల్లి అసలు వెలిసింది. సుమారు 8 సంవత్సరాలు మా తాతలు ముత్తాతలు కూడా చేశారు. 100 సంవత్సరాల నాటి చరిత్ర. 100 సంవత్సరాలు ఇంకా ఉంది. వీళ్ళు ఎవరమ్మా? పక్కన వాళ్ళ రాక్షసులు, ఇద్దరు రాక్షసుల. కనిపిస్తుందా మనకి? తెలిసిన తల్లి. దీన్ని బట్టి చూసి అమ్మవారిని చేశారు. ఇక్కడ కనక పుట్టలమ్మ తల్లి దేవస్థానం, పెద్దకొండూరు. పెద్దకొండూరు గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లా. అమ్మవారిని చూసాం కదా బయట పోతురాజస్వామి అమ్మ. చూసామ్మా. దర్శనం చేసుకోగాలి, బయటికి రాగాలి. ఎన్ని షెడ్లు పొంగల్ అవి చేసుకుంటాకి, ఫంక్షన్లు అవి చేసుకుంటాకి కళ్యాణ మండపం కనిపిస్తుందా. చాలా పెద్ద గుడి ఇది.